నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు మనం మాట్లాడకపోయే వ్యక్తి పేరు డీటెయిల్స్ ఇక్కడే ఉన్నాయి. మీకు ఎన్నో పర్యాయాలు చెప్పాను, ఇలా చనిపోవడం, అది ముఖ్యంగా 498A కేసుల వల్ల, లేకపోతే భార్య వల్ల, భార్య పెట్టే బాధల వల్ల చనిపోతే ఆ చావుకు ఒక అర్థం ఉండదని ఎన్నో పర్యాయాలు ఎంతోమంది సోదరులకు చెప్పాను. అయినా కానీ ఒక సోదరుడు తన భావోద్రేకాలను చంపుకోలేకపోయాడు, అసలు ఎంత దారుణంగా చనిపోయాడనేది మీకు వివరిస్తున్నాను. సో ఇతని పేరు కమ్మరి. ఇదిగోండి, ఇది అతని ఆధార్ కార్డు. మీకు విజువల్లో పిక్స్ కూడా చూపిస్తారు. ఇదిగోండి, ఇతను భార్య భర్త. ఈ భార్య గారి గురించి ఎన్ని చెప్పినా తక్కువేనండి. ఎంత దారుణం అంటే, ఎంత ఇష్టం లేకపోయినా ఒక డ్రామా అన్నా చేస్తాం మనం, కాసేపు నటించడం, ప్రేమ అలా కూడా వలకపోయాను. వాడంతటి వాడు వెక్స్ అయి చచ్చిపోవాలి. వన్స్ అతనైనా సూసైడ్ చేసుకోవాలి, లేకపోతే టైం డిలే అయ్యే కొద్దీ నేను ఓర్చుకోలేకపోతే నేనైనా చంపేస్తాను అనే స్టేజ్లో ఉన్న మహిళట. ఎంత దారుణం అంటేనండి, ఇతను చనిపోయే వరకు కూడా ఇతని బాధలన్నీ ఒక డైరీలో పొందుపరిచాడు. ఈ డైరీని ఇతను గోల్డ్ స్మిత్ అనమాట, ఒక వినాయకుడు బొమ్మ వెనకాల పెట్టాడు. ప్రతీదీ దీంట్లో మెన్షన్ చేశాడండి. దీంట్లో మెన్షన్ చేసింది పూర్తిగా మనం చదవగలిగితే జీవితంలో ఒక మగవాడు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటాడు. ఒక జడ్జి గారి ముందు, మీకు తెలియదండి, జడ్జి గారి ముందు ఒక భర్త ముందే విడాకులు అడిగేస్తే, అవతల అడ్వకేట్ కానీ అవతల వాళ్ళు అంటారు మొగుడు వదిలించుకోవడానికి విడాకులు అడుగుతున్నాడు అని. కానీ ఎంత బాధపడ్డాను, ఎంత ప్రెజరైజ్ అయ్యాను, ఎంత మానసిక క్షోభ అనుభవిస్తే ఆ నిర్ణయానికి వచ్చాను అనేది ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుందండి. ఎదురుగా ఉన్న వాళ్ళకి, జడ్జిలకి, లేకపోతే అక్కడున్న వ్యూవర్స్కి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు. నాలుగు గోడల మధ్య ఒక మగవాడి కన్నీటికి ఒక ఇది నిదర్శనంగా చెప్పచ్చండి. ఇతను దీంట్లో చాలా విషయాలు పొందుపరిచాడు. ప్రతిరోజు తన భార్య పెట్టే టార్చర్ని దిగమింగలేక ఒకరోజు వెళ్ళే లారీ దాకా వెళ్ళి చనిపోదాం అనిపించింది. కానీ బలవన్ మరణం చాలా తప్పని భావించాను. సో అది ఒకసారి ప్రయోగించారండి. తర్వాత ఇతను రాస్తున్నది ఏంటంటే, ముఖ్యంగా వీళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కొంతమంది ఉన్నారు, అంటే అమ్మాయి తరపు వాళ్ళు, అంటే అమ్మాయి వాళ్ళ అక్క వాళ్ళ మొగుడు అనమాట, అంటే ఈ అమ్మాయికి బాగవుతాడు. ఇతని పాత్ర ఇతని చావులో కీలకం అండి. ఇంకోటి ఏంటంటే, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు అతని డెత్కి సంబంధించిన యాక్సిడెంట్ ఫొటోస్ కూడా మీకు పెడతాను. ఒక 1 అవర్లో జరిగిపోయిందండి మొత్తం. ఒక బైక్ మీద వెళ్తున్నాడు, ఒక రాయి ఏదో గుద్దుకుందట, ఆ బైక్ నుంచి ఎగిరి అవతల పడ్డాడు, అతని తల పగిలి రక్తం భయంకరంగా కారి నడి రోడ్డు మీద ఒక పాటు నుజ్జు నుజ్జు అయిపోయిందండి. మీరు విజువల్స్లో ఆ పిక్స్ కూడా చూడొచ్చు. బైక్కి ఇంత గీత పడలేదండి, స్టీల్నో బైక్ అసలు ఎక్క రిపేర్ కూడా లేదు. అదే రకంగా అతని చేతిలో ఉండే ఫోన్ చూడండి, అది రిపేర్ లేదు. అతను మాత్రం ఒక పాటు నుజ్జు నుజ్జు అయిపోయి, కనీసం రోడ్డు యాక్సిడెంట్లో ఒక వెహికల్ గుద్దుకుంటేనో, ఒక డివైడర్ని గుద్దుకుంటేనో కింద పడిపోతారు, అంబులెన్స్ తీసుకెళ్తుంది. అలా కాదండి, కరెక్ట్గా ఒక 1 అవర్లో మొత్తం జరిగిపోయింది. 1 అవర్లో మొత్తం జరిగిపోయింది, అతను చనిపోవడం కూడా అయిపోయింది. సో ఇది ప్రీ ప్లాన్ స్కెచ్ అనమాట. అతన్ని చంపి అక్కడ పడేశారా, లేకపోతే ఏదైనా బలవంతంగా కారులో వచ్చి అతని నెత్తి మీద బండరా వేసి అతన్ని చంపి రోడ్డు పక్కన పడుకోబెట్టేశారా? అంటే ఆ ప్రదేశం నిర్మానుష ప్రదేశం అంటండి, వెహికల్స్ ఏమీ పెద్దగా రావు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా అక్కడ ఎవరు అనుమానించేది కానీ సీసీ ఫుటేజ్లు కానీ లేవండి. సో అది ఇంటెన్షనల్గా చేసిన మర్డరేనండి, ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్. కానీ యాక్సిడెంట్ అని ఎందుకు క్రియేట్ చేశారు అంటే దానికి కూడా ఒక కారణం ఉందండి. ఇదిగోండి, ఇతను పాపను రాసుకున్న డైరీలో ఇతని కోసం ఒక పేజీ అన్నా నేను మీకోసం చదివి వినిపిస్తాను. ఇది రాశాడు, నా జీవితంలో జరిగిన విషాదాలు, నా భార్య మరియు వివాదాలు వారి బంధువుల వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. నా భార్యను నా నుండి దూరం చేసి ఎంతగా అంటే ఒక దశలో నన్ను ఆత్మహత్య చేసుకునేంతగా నన్ను నా నుండి శారీరకంగా నా భార్యని దూరంగా మానసికంగా దూరం చేసి నానా అవస్థలు పెట్టారు. మా పెళ్ళి నవంబర్ 16వ తేదీన 2007వ సంవత్సరంలో జరిగింది. వివాద మృత్యం మార్చి 6వ తారీఖు 2019 అమావాస్య నాడు మా భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. అట్టి అప్పటికి మరియు అన్యోన్యంగా ఉన్న మా భార్యాభర్తలను 3/6/2019 నాడు 4 రోజులు
మా ఇంటికి మా అక్కని తీసుకుపోతాను మళ్ళీ మీ దగ్గరికి పంపిస్తాను బావా అని చెప్పి నిజామాబాద్ లో ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లిపోయారు మా అత్తయ్య మరియు బామ్మర్ది బ్రహ్మం మా ఇంట్లో జరిగిన గొడవ ఆ రోజే సద్దు మణిగేది గొడవ మరింత పెద్దది కావడానికి కారణం మత్స్యం నా భార్య పెద్దమ్మ అయినటువంటి బంధుకునటి అనసూయ వైఫ్ ఆఫ్ రాజమౌళి గారు అక్క చెల్లెలు అయినటువంటి చెల్లి విజయ వీరాచారి అక్కలు జానకి వజ్రమే కారణం ఇలా అంటే మా ఇంట్లో జరిగిన గొడవను వీళ్ళు పెద్దవి చేసి భూతద్దంలో పెట్టినట్లుగా ఫోన్ చేసి నీ బిడ్డని కొడుతున్నాను అని నిజామాబాద్లో అనసూయ మరియు మా అత్తకి అయినటువంటి దేవమణి మరియు బామ్మర్ది అయినటువంటి బ్రహ్మంతో చెప్పారు. ఇదంతా ఒక పెద్ద స్టోరీ అండి. తర్వాత దీంట్లో పండగగా ఇంట్లో అందరం కలిసి చేసుకుందాం రమ్మని బతిమలాడి ప్రాధేయపడ్డాను కానీ ఉగాదికి పంపించలేదు. ఉగాది అంటే నాకు అత్యంత ఇష్టమైన పండగ అని నా భార్య స్వర్ణలతకు కూడా తెలుసు. అయినా పంపలేదు. మూడోసారి ఒక్కడనే వెళ్ళాను. తారీఖు సరిగా గుర్తులేదు. ఆ రోజు మా అత్తగారైన దేవమణి ఇంట్లో లేదు. బోర్గన్లో ఉన్న చెల్లి ఇంట్లో ఫంక్షన్కి చెల్లి బిడ్డ ఎంగేజ్మెంట్కి వెళ్ళి వచ్చింది. ఆ రోజు మాత్రమే 15 నిమిషములు మాత్రమే నా భార్యతో మాట్లాడనిచ్చింది. మళ్ళీ బామ్మర్దులు నువ్వెక్కడా నేనెక్కడా అంటే సమాజం వెక్కిరిస్తుందంటూ స్నేహితులు బంధువులతో చులకనవుతున్నావు. దయచేసి కాపురాన్ని నిలబెట్టండి అని నా భార్యని ప్రాధేయపడ్డాను. దానికి నా భార్య నువ్వు మందులు వాడవు అని నేను చెప్పినట్లు వినవు అన్నది. దానికి నేను నువ్వు చెప్పినట్లు వింటాను అన్నాను. మా అమ్మ మా తమ్ముడు కొడుకు ఇంట్లో నుండి పంపించేస్తా నువ్వు వస్తే. అంటే ఇది అంతా ఒక ఎట్లా ఉందంటేనండి, ఈవిడ కుటుంబంలోంచి అందరినీ దూరం చేసి ఆ ఇంట్లోకి వెళ్తాననేది ఒక వర్షన్. అందరినీ దూరం చేసేసి ఇతను ఒక్కడనే ఆ ఇంట్లో పెట్టేసి చంపేయాలన్నది ఇంకొక వర్షన్. వీటన్నిటికీ మించి ఇతని ఒక్కడనే అనమాట. అంటే ఎలా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇతను ఒక్కడే ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాడు? ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో అనుకోండి, ఇది పాసిబిలిటీ ఉండదు కదా. ఉమ్మడి కుటుంబంలో అందరూ ఉంటారు, ఈవిడ చంపే అవకాశాలు తక్కువ, ఏదైనా మందు పెడదామన్నా. కానీ ఇతనికి ఏంటంటేనండి, ఇతను కొంచెం మనిషి బాగోరు, అంటే ఒక మంచి మనసు కలిగిన వాడు, మంచి అందమైన ముక్కట్లు లేకపోయినా అందమైన మనసు ఉందండి. కానీ ఆవిడంటే అపారమైన ఇష్టం. తన భార్య అందంగా ఉంటుంది, తన భార్య చక్కగా ఉంటుంది, తన్ని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి. అతను చేసేది బంగారం వ్యాపారం, నేను చేసేది బంగారం అయినా నా ఇంట్లోనే ఒక పెద్ద బంగారం ఉంది అని భావిస్తూ ఒక అందమైన భార్యని చూసి ముడుచుకుంటూ తను లేనిదే నేను లేను అనే ఒక ప్రేమ కూడా కాదండి, ఒక పిచ్చిలో ఉన్నాడు. ఆ పిచ్చిని వాళ్ళు క్యాష్ చేశారు. ఎంత గొప్పగా క్యాష్ చేశారంటే, ఇప్పుడు ఇతను ఒక పెద్ద చాలా స్టోరీస్ రాశారండి. ఇదిగోండి మధ్య మధ్యలో మీ డైరీలో చూస్తే అక్కడక్కడ కొన్ని స్లిప్స్ కూడా రాశారు ఇతను. ఈ స్లిప్పుల్లోని ముఖ్య అంశాలు ఏంటంటే, నా టైంలో ఒక్కొక్క టైంలో హత్యాయత్నం చేయబోయింది, నేను తప్పించుకున్నాను. మరి ఎందుకండి బయటికి రాలేదు? తన చేతుల్లో చనిపోవడం కూడా తన అదృష్టంగా భావించినారు దాంట్లో రాసిన స్లిప్లో అనమాట. ఎందుకు బయటికి రాలేదని ఎంతోమంది భావిస్తారు. కానీ ఒక భార్య చేతుల్లో చనిపోవడం, ఆ టైంలోనైనా తన చేతులతో తన దగ్గర తీసుకుంటుందని భావించడం, అదే రకంగా ఈ దుస్థితి ఏ మగవాడికి ఉండకూడదు. నేను మానసికంగా కుంగిపోయి బలవన్ మరణానికి ఎన్నోసార్లు పాల్పడినా అది తప్పుగా భావించి నాకు ఇంకా ఆయుష్ ఉంది, ఏదో ఒక రోజు నన్ను చంపేసిద్ది, తనంతట తాను చంపేసిద్ది, తను చంపేసే వరకు నేనుగా చావకూడదు అని ఎదురు చూస్తున్నాడండి. తను ఖచ్చితంగా చంపేస్తానని ఇతనికి దృఢమైన నమ్మకం. అదే రకంగా 2-3 సార్లు యత్నాలు కూడా చేసిందనమాట ఈ మహాతల్లి. అసలు ఎలా చెప్పాలండి, అసలు ఈ సోదరుడికి మనం ఎన్నో పర్యాయాలు ఎన్నో టీవీ ఛానల్స్ ద్వారా ఎంతోమంది కూడా చెప్పారు. అసలు ఎవరైనా ఒక ప్రాణం తీసుకుందామంటే ఏదో ఒకటి చేసి కాపాడాలనుకుంటారు. కానీ ఈ రాసుకున్న డైరీ, ఇప్పుడు రాసుకున్న డైరీలో చివరి పేజీలో మెన్షన్ చేసిన విషయం ఏంటంటేనండి, దయచేసి నా చావుకు ఒక అర్థం కల్పించండి, ఒకవేళ నేను చనిపోతే ఏ రకంగా చనిపోయినా కానీ దీనికి పూర్తిగా నా భార్యే కారణం. ఎందుకంటే అనే విషయం గురించి
మనకి కొంత ఎవిడెన్స్ కూడా అతను సేకరించి ఇచ్చాడు కొన్ని ఇదిగోండి ఇలాంటివి కొన్ని మళ్ళీ ఒక పేపర్లోవి ఒక ఒక లామినేషన్ కూడా చేసి ఇచ్చారు ఇతనికి సంబంధించండి